हाई दिस इज गोरगुल राजशेखर वेलकम टू अवर चैनल वीडियो चूस्त वीडियो लाइक चेंडी नच्चिन अंशाल किंद कामेंट चेंडी కొత్త వాళ్ళని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోదండి నువ్వు రేపు చేసేటువంటి యుద్ధానికి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఒక సైన్యం కావాలి నీ లక్ష్యం ఏంటి నీ గమ్యం ఏంటి సరిగ్గా తెలుసుకో మిత్రమా ఇదే సరైన సమయం ఎందుకు అంటే యుద్ధం మొదలవక ముందే మన అస్త్రాలను సిద్ధం చేసుకోవడం అనేది ఖచ్చితంగా మన బాధ్యత మరి మనం అలానే ప్రవర్తిస్తున్నామా అలానే కలలు కంటే సరిపోదు కదా ఆ కలలు నిజం చేసుకునేటువంటి వర్క్ కూడా మనదే ఒక సగటు మనిషిగా పుట్టడం అనేది ఎవరు తప్పు కాదు కానీ ఎంత గొప్ప వాళ్ళం అవుతాం అనేది ఖచ్చితంగా కాలమే నిర్ణయిస్తుంది మరి డిఎస్సి అనేది చాలా మంది కల అయితే పుడుతూనే ఎవరు నేను టీచర్ కావాలని ఎవరు అనుకోరు కానీ కనీసం 2-3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్ కాబట్టి చాలామంది ఈవెందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా డిఎస్సి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు మరి నోటిఫికేషన్ పడిన తర్వాత పడకముందు పిల్లల యొక్క ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి నోటిఫికేషన్ పడిన తర్వాతనే కోచింగ్ పోవాలి నోటిఫికేషన్ పడిన తర్వాతనే పుస్తకాలు తీయాలి నోటిఫికేషన్ పడిన తర్వాతనే చదవాలి ఇలాంటి ఆలోచనలు మనల్ని ఎప్పుడు కూడా గట్టెక్కించలేవు ఎందుకంటే మీరు గత రేసులు చూసారంటే ఒక మార్కు 2 మార్కులు 3 మార్కులతో డిఎస్సిలు పోగొట్టిన వాళ్ళు చాలామంది మనం ఒక పోరాటం చేసినప్పుడు ఇంకొంచెం పోరాడింటే గెలిచేవాళ్ళమేమో పలానా పొరపాటు చేయకపోతే మనం గెలిచేవాళ్ళమేమో ఇలా అని ఎందుకు అనుకోవాలి ఆ పోరాటం ఏదో మన దగ్గర టైం ఉన్నప్పుడే కరెక్ట్గా చేసినామనుకోండి ఇక మనం లాపడానికి ఎవరు సిద్ధం ఉండదు అందుకే ఇప్పుడు మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా రేపు మనం చేసేటువంటి యుద్ధానికి ఒక సైన్యంలా మారాలి అప్పుడే మన గెలుపు నల్లేరుపై నడక అవుతుంది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఎన్ని పాఠ్య పుస్తకాలు మనం చదవాల్సి ఉంటుంది ఎన్ని కాన్సెప్ట్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఎన్ని అంశాలు మనం బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందో ఒకసారి చూసుకోండి ఒక్కసారి చూసినామంటే మనకే ఐడియా వస్తుంది అరే ఇంత సిలబస్ ఉంది మనం నోటిఫికేషన్ పెడితే కనుక మనం పూర్తి చేసుకోలేమనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రతి మనిషికి కొన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే సందిగ్ధ స్థితి కష్టపడే రోజులు అంటాం కదా మన తెలుగు వాళ్ళైతే ఏళ్ళనాడు చెల్లని పేరు పెట్టుకుంటారు నిజమే ఆ 7 ఏళ్ళలో 3 ఏళ్ళలో సంవత్సరం తెలియదు కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కొన్ని రోజులు ఏం జరుగుతుందంటే అన్నీ కూడా బ్యాడ్గా జరుగుతుంటాయి అలాంటి టైంలోనే గుండె నిబ్బరం పెంచుకొని మన పోరాటాన్ని అదేవిధంగా కొనసాగించాలి ఇక్కడ మనకు వచ్చే సమస్యల్లో 199 సమస్యలు మనం తెచ్చుకునేవే మరి అనుకోకుండా వచ్చేటువంటి ఒక్క సమస్య కూడా మనం భయపడాల్సిన పని ఏం లేదు సమస్య అనేది ఖచ్చితంగా ఎప్పుడూ శాశ్వతం కాదు సమస్యను మనం ఒక యుద్ధంలాగా చూసి దాన్ని కొన్నిసార్లు పోరాడాల్సి వస్తే కొన్నిసార్లు సమస్యని పక్కన పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు సమస్యని పట్టించుకోకుండా మన పని మనం చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఏ సమస్యను ఎలా డీల్ చేసుకోవాలనేది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి మరి అన్ని పుస్తకాలు చదివేసినామా అన్ని టెక్స్ట్ బుక్లన్నీ కంప్లీట్ అయిపోయినాయా అన్ని సబ్జెక్టులకు మన దగ్గర నోట్స్ రెడీగా ఉన్నాయా అన్ని సబ్జెక్టులకు మన ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి ప్రాక్టీస్ కోసం కొన్ని బిట్స్ మనం సేకరించుకున్నామా సడన్గా నోటిఫికేషన్ పడితే సిలబస్ లేదన్న మార్కులు తెస్తే ఆ మార్కులకు మనం సిద్ధంగా ఉన్నామా రేపు పొద్దున ఆన్లైన్ ఎగ్జామా తెలియదు ఆఫ్లైన్ ఎగ్జామా తెలియదు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా తెలియదు లేకుండా తెలియదు టెట్ పెడితే డిఎస్సి పెడతాడా టెట్ కమ్ టీఆర్టీ పెడతాడా తెలియదు ఓన్లీ డిఎస్సి ఎగ్జామ్ మాత్రమే ఉంటుందా దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందా తెలియదు ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మాత్రమే ఉంటుందా మరి ఎన్పిలో చెప్పినట్టు కొత్తగా ఇంటర్వ్యూలు ఉంటాయా లేకపోతే డెమాన్స్ట్రేషన్ క్లాస్ ఉంటుందా ఇది కూడా ఏమీ తెలియదు మరి రాబోయే మార్పులకి మనం సిద్ధంగా ఉన్నామా అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా చూసుకోవాలి మార్పు వచ్చినప్పుడు అబ్బబ్బబ్బబ్బా అని కొట్టుకోవడం కాదు మనము ఆ మార్పు కొంచెం కనీసం మానసికంగానే సిద్ధంగా ఉండాలి ఎలాంటి మార్పులు రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టినాడు మనం ఇంగ్లీష్ మీద కొంచెం బాగా ఫోకస్ చేసుకొని ఇంగ్లీష్ వొకాబులరీ కానీ ఇంగ్లీష్ గ్రామర్ కానీ కొంచెం నేర్చుకుని పెట్టుకుంటే రేపొద్దున అలాంటి పరీక్ష ఏదైనా పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఒకవేళ పెట్టకపోయినా మన డిఎస్సిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం గెటిన్ అయిపోతాం మరి డెమో లేదా ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావడం అంటే సబ్జెక్ట్ ప్రిపేర్ కావడమే కదా మరి సబ్జెక్ట్ ప్రిపేర్ కావడం అంటే మనం ఒకవేళ ఇంటర్వ్యూ పెట్టకపోయినా మనం డిఎస్సికి ఉపయోగపడుతుంది
కాబట్టి ప్రతి అడుగు నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీకు ఖచ్చితంగా ఒక సైన్యం కావాలి. ఇక్కడ ఒక పని చేసుకుంటూ చదువుకోవడమా లేకపోతే ఖాళీగా ఉండి చదువుకోవడమా అనేది మన మన సోర్సెస్ని బట్టి. అంటే కొంతమందికి పాపం నిజంగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది, కాదు ఉపాధి హామీ పథకం కింద పనికి పోవాల్సి వస్తావచ్చు, లేదా పొలంలో పనులు ఉంటాయి. ఏ పనైనా సరే మనం చేసుకుంటూ చదువుకోవచ్చా అంటే దాంట్లో తప్పు లేదు. మన గోల్ పక్కకు పోనంత వరకు మనం ఏం చేస్తున్నా కూడా తప్పు కాదు. కానీ మన గోల్ని పక్కన పెట్టేసి మనం చేసే పనులు మాత్రం ఎప్పుడూ వద్దు. ఎందుకంటే మనం ఏ అడుగు వేసినా కూడా మన యుద్ధం వైపు నడపాలే, కానీ మనం వేసే ఒక్కొక్క అడుగు వెనక్కి తోస్తాంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఈసారి ఖచ్చితంగా మంచి డిఎస్సీ రాబోతుంది. మరి ఈ మంచి డిఎస్సీలో కూడా మనం జాబ్ కోల్పోతే ఇక లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది, కాబట్టి ఇప్పుడైనా మేల్కొందాం. మరి మేల్కొని ఒకే ఒక అవకాశం వస్తుంది లైఫ్లో, ఆ అవకాశాన్ని కరెక్ట్గా వాడుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం. సగటు భారతీయుడు చేసేది ఏంటి, ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ లక్ష్యం సాధించలేకపోతే పెళ్లి చేసేసుకుంటాడు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, చదువుకోవడానికి టైం తక్కువ దొరుకుతుంది, అప్పుడు మళ్ళీ నువ్వు కుటుంబాన్ని త్యాగం చేసేసి వచ్చి చదువుకొని అప్పుడు కష్టపడే కంటే ఇప్పుడు అవకాశం ఉంది కదా, ఇంకా ఆలోచించడానికి చాలా టైం ఉంది. ఎలాగూ ఇక్కడ బయట ఏం సంస్థలు పనిచేస్తలేవు, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని చదవడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు మేల్కొని చదువుకున్నా కూడా నువ్వు ఖచ్చితంగా డిఎస్సీ లోపు అన్ని రెడీ చేసుకుంటావు. ఎప్పుడైతే నీకు దగ్గర అన్నీ రెడీ అయిపోతాయో ఇక యుద్ధం చేయడమే మిగులుతుంది కదా. అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటే ఇక యుద్ధం చేయడమే మిగులుతుంది. కాబట్టి యుద్ధం బాగా చేయాలంటే మన అస్త్రాలన్నీ సిద్ధం చేసుకోవాలి. ఇంకా చాలా టైం ఉంది, ఈ టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఈసారి డిఎస్సీలో ఎందుకు జాబ్ రాదో చూద్దాం. మనస వాచ కర్మేనా అని మూడు ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తామో ఏం మాట్లాడతామో అదే చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే పంచభూతాలు మనకు సహకరిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పని కనుక కరెక్ట్గా ఉంటే పంచభూతాలు సహకరిస్తాయి. దేవుడు మనం కోరుకున్నవన్నీ ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఏం అవసరమో ఖచ్చితంగా ఇస్తాడు. మరి మనకు జాబ్ అవసరమని వాళ్ళకి ఆయనకు తెలియాలి కదా. మరి తెలియాలి అంటే మనం బాగా కష్టపడాలి. నువ్వు హ్యాపీగా పొద్దునప్పుడు 7 గంటలకు 8 గంటలకు నిద్ర లేచి యా పుస్తకాలు ముట్టకుండా నోటిఫికేషన్ పడిన తర్వాత పుస్తకాలు తీస్తే ఆవింతోనేం లేవు, నువ్వు వీడు పెద్ద కష్టపడినాడా, వీడికి ఏం అవసరం జాబ్లు అనుకున్నాడు. ఇంకొంతమంది జాబ్ను తక్కువ చేసి అంటే చిన్న ఉద్యోగమే కదా తక్కువ జీతం కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చూడు మిత్రులారా, మీరు ఏదైనా ఒక ఉద్యోగాన్ని చిన్న చూపు చూసే ముందు ఏం చేయాలంటే మీరు ఆ జాబ్ను కొట్టి వదిలేసి అప్పుడు చెప్పాలి ఏ ఉద్యోగం నాకు నచ్చదని చెప్పేసి. అంతేగాని జాబ్ కొట్టకుండా ఆ జాబ్ వేస్టు, జీతం తక్కువ, గౌరవం ఉండదు ఇట్లాంటి మాటలు మాట్లాడి మాట్లాడకూడదు. ఎందుకంటే మాట్లాడేవానికి విలువ లేదు ఇక్కడ, ఏదైనా చేసి చూపిస్తేనే నమ్ముతాం. కాబట్టి మనం మాట్లాడే రకమా చేసి చూపించే రకమా అనేది ఈ పోరాటంతో ఖచ్చితంగా తెలిపోవాలి వాట్ వీఆర్ అనేది.